వెల్కమ్ బ్యాక్. సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేటలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. రాము, అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ హాస్టల్ నిర్వాహకులు, ఏం చేస్తున్నారు? ఇంతలా ఎలుకలు స్వైర విహారం చేస్తుంటే ఇంతలా విద్యార్థులను కరిచిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు సతీష్? మెదక్ జిల్లా రామాయంపేటలోని రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎలుకలైతే స్వైర విరామం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే 9వ తరగతి చదువుకున్నటువంటి 12 మంది విద్యార్థినులను అయితే ఎలుకలు కరిచి, వారిపై దాడి చేసి ఎలుకలు కరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులను ఎంబడే, ఎందుకంటే గురుకుల సిబ్బంది ఏదైతే ఉందో, ఈ యొక్క విద్యార్థులు 12 మంది విద్యార్థులను అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. అయితే దాంతో తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు ఈ యొక్క గురుకుల సిబ్బంది. సమాచారం ఇవ్వడంతో భయాందోళనతో తల్లిదండ్రులు అయితే ఉఠావుటిన ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి, మొన్ననే చూసినటువంటి పరిస్థితి అయితే ఏంది అంటే జేఎన్టీలో కూడా ఇంజనీరింగ్ కళాశాల అయినటువంటి ఈ ఏదైతే అనుభవంలో ఉన్నటువంటి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఎలుకలు ప్రత్యక్షమయ్యి ఆ తాంబూరులో పడేటువంటి పరిస్థితి అయినటువంటి, అయితే మంత్రి దీనిపైనే, మంత్రి దామోదర్ రాజలక్ష్మి కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసి, అయితే అది ఏదైతే కలెక్టర్ ఉన్నారో అక్కడ వాళ్లకు ఆదేశించడంతో అక్కడికి కూడా కలెక్టర్ రోజు అక్కడ తనిఖీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంఘటనలు జరిగినా గానీ మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గురానికి హాస్టల్ వార్డన్ గాని పట్టించుకుని నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనిపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరుత్వం కాకుండా చేయాలన్నట్టు అంటే మొన్న మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కలెక్టర్ సీరియస్ ఉన్నప్పటికీ ఇలాంటి ఈ యొక్క వీళ్ళ తప్పిదం వల్లనే ఇలాంటి సంఘటనలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు సతీష్. థ్యాంక్ యూ రాము.